తాతా నువ్వా ఏంటి ఇలా వచ్చావు ఏమండి నా మూలంగానేగా మీకు ఈ అవస్థ అవస్థ నాకా అంటే ఈ స్థితిలో ఇలా ఉన్నందుకు నేను బాధపడుతున్నాను అనుకున్నావా నీకు బాధ లేకపోవచ్చు కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది మిమ్మల్ని స్థితికి తెచ్చింది నేను ఆనాడు నేను అలా తొందరపడకుండా ఉండుంటే ఇంత త్వరగా కళ్ళు తెరిచి ఉండేవాడిని కాదు తాత నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు మా కోసం తరతరాల మీ ఆస్తిని తండ్రి గారిని వదిలిపెట్టొద్దు వెళ్ళిపోండి అనాలనుకుంటు అంతే కదూ తాత ఇంతకాలం సుఖపట్టంలోనే సుఖం ఉందనుకున్నాను కానీ ఇప్పుడు కష్టపట్టంలో కూడా సుఖం ఉందని తెలుసుకున్నాను మీరందరూ ఏకమై నన్ను అనుభూతికి దూరం చేయకండి నన్ను మీలో ఒకరిగా ఇక్కడే ఉండనివ్వండి ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారు వెళ్ళు బ్రిటిష్ వారండి బ్రిటిష్ వారండి స్వరాజ్యం ప్రకటించారా లేదండి స్టీల్ గౌరవ పంపించారండి ఆహ్వానం ఎక్కడి నుంచి నాన్నగారు లండన్ నుంచి ఆహ్వానం వచ్చిందమ్మా మనల్ని వాళ్ళ అతిథులుగా రమ్మన్నారు అక్కడి నుంచి అలా పర్యటన చేసి ఏముందమ్మాయి గారు విదేశీ పర్యటన అనగానే చిన్నబాబు గారు గుర్తుకొచ్చారు అందరూ కలిసి వెళ్ళాలనుకున్నారుగా ఆయన అలా వెళ్ళిపోయారు అయ్య గారు బాధపడుతున్నారు అయ్యా ఈ పంతం పోవాలంటే తమరోసారి అలా వెళ్ళొస్తే వచ్చేసరికి చిన్నబాబు గారు ఇంట్లో ఉంటారు కొన్నాళ్ళపాటు తమకి బాధ తప్పినట్టు ఉంటుంది ఉంటుందండి అయ్య గారు ఏమే పెద్దయ్య గారు లండన్ వెళ్ళడం చూసి చిన్నయ్య గారిని ఇంట్లో పెట్టుకున్నావా పెద్దయ్య గారు ఉండి ఉంటే రమణమ్మలాగా నిన్ను చెట్టు కట్టి సజీవదానం చేసి ఉండేవారు ఇప్పుడు ఆయన వచ్చినా ఊరుకోరు నిన్ను నా మాటను ఇప్పటికే ఊరంత గప్పమంటుంది ఆయన వస్తే పంపించేయి ఆయన బయట పంపించేయి సరే నీ కర్మ